హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చి ఒక సూపర్ హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నానండి. ఇది వచ్చి డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 100% గ్యారంటీ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, హెయిర్ ప్యాక్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. సో ముందుగా అయితే నేను ఆల్ఫా గుడ్నెస్ కుంకుడుగాయల పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. సో నా హెయిర్కి అయితే ఒక 3 స్పూన్స్ అనేది కావాలండి. సో నేనైతే ఒక 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కుంకుడుకాయల పౌడర్ని అనేది. అండ్ ఈ కుంకుడుకాయల పౌడర్ వల్ల యూజెస్ ఏంటో మనము వీడియో కంటిన్యూ చేస్తూ చెప్పుకుందామండి. అండ్ నేను ఇప్పుడు వచ్చి మందార పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి. నేనైతే ఇది నీడులో ఆరబెట్టుకున్న మందార పూలని, ఫ్రెష్ మందార పూలని మంచిగా ఆరబెట్టుకుని పౌడర్ అయితే చేసుకున్నానండి. సో అదే నేనైతే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి మందార పౌడర్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చి ఒక 3 స్పూన్స్ అనేది కర్డ్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో కర్డ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా అండ్ స్మూత్గా ఉంటుందండి. అండ్ చాలా షైనీగా లుక్ కూడా ఉంటుంది హెయిర్ అనేది. అండ్ నేను ఇప్పుడు వచ్చి అలోవెరా జెల్ అనేది ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ ఏంటంటే మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీంట్లో అమైనో ఆమ్లాలు మరియు ప్రోటీలెక్ట్ ఎంజైమ్లు మరియు చర్మానికి ఆరోగ్యానికి మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదల పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ అలాగే నేను ఇప్పుడైతే అన్నిటినీ మిక్స్ చేసుకుంటున్నానండి. మంచిగా కొంచెం వాటర్ అనేది కలుపుకోవచ్చు, లేదా మీరైతే కర్డ్ అనేది యూజ్ చేసుకుని మంచిగా కలుపుకోవచ్చు అండి. సో నేనైతే వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయితే చేస్తున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ మంచిగా మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలండి. మొత్తాన్ని ఇప్పుడైతే నేను నా హెయిర్కి ఎలా అప్లై చేసుకుందామో చూపిస్తాను పదండి. హాయ్ అండి, సో ఈ హెయిర్ ప్యాక్ చేసే ముందు ఏంటంటే మనము హెయిర్కి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. నేనైతే నైట్ అప్లై చేసుకున్నాను ఆయిల్ మంచిగా. మీకు ఏమైనా కొంచెం కుదరకపోతే 10 నిమిషాల ముందైనా కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుని మంచిగా హెయిర్కి మసాజ్ చేయాలండి. సో ఆయిల్ అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసిన తర్వాత జుట్టుకు చిక్కులు లేకుండా శుభ్రంగా తీసేసుకోవాలండి. జుట్టుకైతే అసలు చిక్కు అనేది ఉంచకూడదు. మొత్తము ఈ మిశ్రమాన్ని మొత్తం అలాగే జుట్టు మొత్తానికి నీట్గా అప్లై చేసుకుంటూ రావాలండి. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది మంచిగా స్కాల్ఫ్కి మంచిగా అప్లై చేసుకుంటూ రావాలండి. అండ్ అలాగే వారానికి 2 సార్లు అనేది ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య అనేది తగ్గుతుందండి. ఈ ప్యాక్లో ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా జుట్టు సమస్యలకు పరిష్కార మార్గాలే. సో అదేవిధంగా అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చు. సో ఈ హెయిర్ ప్యాక్ కేవలం ఆడవారికి మాత్రమే కాదండి, మగవారు కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్యాక్ని. అండ్ అలాగే మగవారికి ఏంటంటే జుట్టు తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ పరిమాణంలో మిశ్రమాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. సో దీంట్లో ఏంటంటే మనము కుంకుడుకాయలు యాడ్ చేసాం కదండి, కుంకుడుకాయ వల్ల హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన అమ్మమ్మల కాలంలో తలంటుకోవడానికి ఎక్కువగా షీకాయలు అండ్ కుంకుడుకాయలే వాడేవారు కాబట్టి అప్పట్లో జుట్టు అనేది మనకి చాలా బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా ఊడడం, పొరి బారడం సమస్యలు అనేవి చాలా ఉంటున్నాయి. సో కుంకుడుకాయలు యూజ్ చేయడం వల్ల తలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేది చాలా తగ్గిస్తుందండి. అలాగే జుట్టు రాలడాన్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారంలో కనీసం 2 సార్లు అయినా కూడా కుంకుడుకాయల రసంతో అండ్ కుంకుడుకాయల హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. సో అలాగే మనం దీంట్లో మందార పూలు అనేది యూజ్ చేసాం కదండి. సో నేనైతే దీంట్లో ఫ్లవర్స్ని ఎండబెట్టి పొడి చేసి యూజ్ చేశాను కదండి. ఎండబెట్టిన పూల నుండి తయారైన పొడి నుంచి స్పిట్లు అంటే చివర్లను నివారించవచ్చు. అంటే చిట్లు వస్తాయి కదండి లాస్ట్లో మన హెయిర్కి, ఆ చిట్లు అనేది చాలా బాగా తగ్గుతుంది. హెయిర్ చిట్లిపోవడం అనే సమస్యలు చాలామందికి ఉంటాయి లాస్ట్ వలన. సో ఆ సమస్యలు అయితే చాలా వరకు తగ్గుతుంది. అలాగే చుండ్రుని చాలా బాగా తగ్గిస్తుంది అండ్ జుట్టు రాలదానికైతే చాలా వరకు తగ్గిస్తుంది. సో మందార పూలను యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా మృదువుగా ఉంటుందండి అండ్ జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ జుట్టు కూడా స్ట్రాంగ్ ఉంటుంది.
అలాగే ఇది అయితే చుండ్రుని చాలా బాగా యూజ్ అవుతుందండి. చుండ్రుని చాలా బాగా తగ్గిస్తుంది. మందారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన జుట్టుకి పొడవు పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మందార పూల్లో ఉండే విటమిన్లు హెయిర్ ఫోలిక్స్ గట్టిగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. అలాగే మనం దీంట్లో అలోవెరా జెల్ని కూడా యూజ్ చేసాం కదండి. అలోవెరా జెల్లో ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ మన స్కాల్ఫ్ పైన ఉండే కుదుళ్లను ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అలోవెరా జుట్టుకి రాయడం వలన వెంటనే మన హెయిర్ అనేది మృదువుగా అండ్ మెత్తగా కూడా ఉంటుంది. అండ్ జుట్టు ఊడిపోవడం అటువంటి సమస్యలు తగ్గించాలంటే తప్పకుండా అలోవెరా జెల్ అనేది హెయిర్కి అప్లై చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేనైతే మొత్తాన్ని ఈ ప్యాక్ మొత్తాన్ని మంచిగా హెయిర్కి అప్లై చేశానండి. 1 అవర్ అనేది మినిమం ఉంచాలి ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత సో నా హెయిర్ అనేది సో చూసారు కదండి చాలా షైనీగా అండ్ ఎంత బాగుందో మీరే చూడండి. అండ్ స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ ప్యాక్ అనేది. మనం ఏంటంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగే హెయిర్ ప్యాక్స్ వీక్లీ వన్స్ లేకపోతే వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా బాగా తగ్గుతుందండి. సో ప్రజెంట్ అయితే వింటర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇలా హెయిర్ ప్యాక్స్ అనేటివి అప్లై చేసుకుంటే హెయిర్కి చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు వారానికి 2 సార్లు లేదా వారానికి 1 సారి అయినా కూడా ఇలా యూజ్ చేయడం వల్ల జుట్టు సమస్యలు అనేవి చాలా తగ్గుతాయి. అలాగే ఈ ప్యాక్లో ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా జుట్టు సమస్యలు దూరం అవుతాయండి. ఈ ప్యాక్లో ఉపయోగించే అన్ని పదార్థాలు కూడా జుట్టు సమస్యలకి చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా అందరికి అందుబాటులో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు ఈ ప్యాక్ని అనేది ట్రై చేయొచ్చు. అలాగే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చండి. సో ఇలా ఈ ప్యాక్ని వారానికి 2 లేదా వారానికి 1 సారి యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. హాయ్ అండి, సో మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.